మొత్తం దేశవ్యాప్తంగా 728 728 ఈ పాఠశాలను మనం ప్రారంభించాలని చెప్పి మంజూరు శాంక్షన్ చేసాం మోడీ ప్రభుత్వం. దానిలో ఇప్పటివరకు ఒక 410 పాఠశాలలు మాత్రం నిర్మాణం జరుగుతున్నాయి. మిగతా కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి కొన్ని ప్రాంతాలకి, కొన్ని ప్రారంభం కాబోతున్నాయి. దీని ద్వారా దాదాపు దేశవ్యాప్తంగా 1,21,000 మంది పైగా స్టూడెంట్స్ చదువుకుంటూ ఉన్నారు. అంటే ఒక్కొక్క స్కూల్ కు 480 స్టూడెంట్స్ మన కోటా ఇవ్వడం జరిగింది. దాని స్పోర్ట్స్ కానీ ఇతరులు కూడా మనం రిజర్వేషన్ కూడా దానికి కేటాయించడం జరిగింది. ఒక్కొక్క స్టూడెంట్ పేరు మీద 109,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం మనం. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా 38 crores ఖర్చు పెడుతున్నాం మనం. ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 48 crores మన బిల్డింగ్ కూడా పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతో మనం నిర్వహిస్తున్నాం. ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే 23 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి కదా, 23 దానిలో దాదాపు ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో చదువుకున్న పిల్లలను కూడా వాళ్ళు కూడా మార్పు తీసుకురావాలి. వాళ్ళకు పెద్ద పెద్ద చదువు చదువుకోవాలి, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ చదువుకోవాలి, విద్య చదువుకోవాలి. కానీ చదువుకోలేని స్థితిలో ఉన్నామని చెప్పి ఆలోచించిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళని కూడా మంచి విద్యార్థులు తయారయ్యాలి, వాళ్ళ కళను బయట తీయాలి, కొంతమంది స్పోర్ట్స్ విషయంలో కానీ రకరకాల వాళ్ళ నైపుణ్యతను బట్టి వాళ్ళకి పేద మేము పేదోళ్ళము మేము చదువుకోలేము అన్నటువంటి ఒక మానసిక ధోరణి అవుతుందో దాన్ని తీసేయాలని విద్యార్థుల పాటు అటువంటి ఆలోచన ఉండకుండా వాళ్ళని కూడా ఈ స్థాయి తీసుకురావాలి, మన సమాన స్థాయి తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో అన్ని ఫెసిలిటీస్తో మనం ఇలా ఈ పాఠశాల నిర్వహిస్తున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశం మేరకు దేశంలో ఉన్న ప్రతి ఎంపీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకలవ్య ఈ పాఠశాలను సందర్శించాలి, అక్కడ సమస్యలను తెలుసుకోవాలి, తెలుసుకుని వాటి ఇంకా మెరుగైన దిశగా మనం తయారు చేయాలి వాటిని అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పాఠశాల రావడం జరిగింది. ఇవాళ నా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 2 పాఠశాలలు ఉన్నాయి. ఒకటేమో ఈ కోనరాపేట మరిమడ్ల, ఇంకోటి ఎల్లారెడ్డిపేటల దుమాల. ఈ 2 పాఠశాలలు సందర్శించి విద్యార్థులు కానీ సిబ్బంది కానీ ఎదుర్కొంటున్న సమస్యలు, ఇక్కడ సౌకర్యాల విషయంలో ఉన్నటువంటి అన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు వచ్చి ఇతర అధికారులు కూడా రావడం జరిగింది. తెలుసుకుని పూర్తి నివేదికను మనం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాం. పిల్లల ఆలోచన, సిబ్బంది ఉపాధ్యాయుల ఆలోచన తెలుసుకుని కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇస్తాం. దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా కూడా ఇంకా మార్పులు తీసుకురావని చెప్పి ఆలోచనతో మాత్రం చేస్తా ఉన్నాం.